తెలివి తక్కువవాడు సొంత అనుభవం ద్వారా నేర్చుకుంటాడు, తెలివైన వాడు ఇతరుల అనుభవాల నుంచి నేర్చుకుంటాడు. భారత ప్రభుత్వం ఏ తరగతికి చెందిందో మనకు తెలియటం లేదు. అది మొదటి దశ కోవిడ్ వ్యాప్తి ద్వారా గుణపాఠాలు నేర్చుకోలేదు, రెండవ దశకు సిద్ధం కాలేదు. ఎన్నికలు, పెళ్లిళ్ళు, జాతరలు, కుంభమేళాలు అంటూ యథావిధిగా సరిగిపోతున్నాయి. రెండో కోవిడ్ వేవ్ దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్నది. 75 సంవత్సరాలుగా విద్యను, వైద్యాన్ని అశ్రద్ధ చేసిన పాలకులు పాపానికి ప్రజలు బలైపోతున్నారు. ధనికులు, పేదలు అనే తేడా లేకుండా 1 సంవత్సరం పైగా ప్రజల జీవితకాలం అల్లకల్లోలం అయిపోయింది. దేశంలో దాదాపు ప్రతి రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి. మహారాష్ట్రలో రోజుకు 60,000 కేసులు నమోదు అవుతున్నాయి, కొత్త కేసులు. ఆసుపత్రుల్లో చాలినన్ని పడకలు లేవు, అవసరమైన మందులు లేవు. ముంబైతో సహా జిల్లాలో ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఏర్పడింది. 1 కోటి మందికి రాష్ట్రంలో టీకాలు వేశారు, అయినా పరిస్థితి ఏమాత్రం మెరుగుపడటం లేదు. యూపీలో మొదటి వేవ్ కంటే రెండో వేవ్ తీవ్రంగా ఉంది. రాష్ట్రంలో శిక్షణ పొందిన వైద్య సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. యూపీలోనూ, ఛత్తీస్గఢ్లోనూ ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఉంది. రెమిడిసివిర్ కొరత కూడా తీవ్రంగానే ఉంది. కర్ణాటక, ఉత్తరాఖండ్లో కూడా అదే పరిస్థితి. ఢిల్లీ ఆసుపత్రుల్లో పడకల సంఖ్య పెంచుతున్నారు, హోటళ్లలో పేషెంట్లను ఉంచుతున్నారు. 14 ఏప్రిల్ దేశం మొత్తం మీద ఒక్కరోజులో 2 లక్షల పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. మే నెలలో దేశమంతటా కోవిడ్ ఉధృతి పెరగవచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు. మృతుల సంఖ్య కూడా మే నెలలో పెరుగుతుందని ప్రభుత్వం భయపడుతోంది. మహారాష్ట్ర, యూపీ, రాజస్థాన్ ఇప్పటికే ఒక్కో రాష్ట్రం 1 కోటి మందికి పైగా వ్యాక్సిన్ ఇచ్చినా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళన ఇంకా తొలగిపోలేదు. వ్యాక్సిన్ సరఫరాకు, ప్రజలను వ్యాక్సిన్ తీసుకోవడానికి సిద్ధం చేయటంలోనూ లోపాల వల్ల తమిళనాడులో 12.4%, హర్యానాలో 10%, బీహార్లో 7.1%, పంజాబ్లో 8% వ్యాక్సిన్ వృధా అయింది. ఆంధ్రప్రదేశ్లో కూడా మొదటి దశలో ఎక్కువగానే వ్యాక్సిన్, దాదాపు 7% వ్యాక్సిన్ వృధా అయినట్టు వార్తలు వచ్చాయి. మొదట కరోనా వేవ్లో కేసులు 50 లక్షలు దాటడానికి 6 నెలలు పట్టింది. రెండో వేవ్లో 8 వారాల్లో 30 లక్షల కేసులు వచ్చాయి. ఇప్పటికీ దేశంలో 1% మందికి 2 డోసుల వ్యాక్సినేషన్ జరిగింది. వీరిలో యాంటీబాడీస్ అభివృద్ధి కావడానికి 2 వారాలు పడుతుంది. మొదటి డోసు వ్యాక్సిన్ 10% అంటే దాదాపు 10 కోట్ల మందికి ఇచ్చినట్లు ప్రభుత్వాలు సగర్వంగా చెప్పుకుంటున్నాయి. వారు సగర్వంగా చెప్పుకోవటానికి ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ 2 డోసులు తీసుకున్న వారు కేవలం 1% మంది మాత్రమేనన్న సమాచారాన్ని ప్రజల ఎరికలో ఉంచటం లేదు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో వైద్య సౌకర్యాలను ప్రైవేటు రంగంలోనూ ప్రభుత్వ రంగంలోనూ అభివృద్ధి చేయటం వల్ల ఇప్పుడు హైదరాబాద్ అనేక రాష్ట్రాలకు కోవిడ్ చికిత్స కేంద్రంగా మారింది. కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి వేలాది మంది పేషెంట్లు ఆంధ్రప్రదేశ్కు హైదరాబాద్కు తరలి వస్తున్నారు. అలాగే హైదరాబాద్లో ఫార్మా కంపెనీలు, ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి చేసిన ఫార్మా కంపెనీల తయారు చేసే రెమిడిసివిర్ వంటి ఇంజెక్షన్ల కోసం దేశవ్యాప్తంగా డిమాండ్ ఉన్నది. రికమెండేషన్లతో మందులు తీసుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ మంచి పనులు చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఎవ్వరూ తలుచుకున్నట్లు లేదు. ముందు చూపుతో, దార్శనికత్వంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ఎన్నో కార్యకలాపాలు చేపట్టారు, వాటినన్నిటినీ ఎవరు గుర్తు చేసుకున్నట్లు లేదు. ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒకే రోజున 6 లక్షలకు పైగా వ్యాక్సిన్లు వేయించడం ద్వారా తన ప్రభుత్వ సామర్థ్యం ఏమిటో తెలియజేశారు. దాదాపు 60 లక్షల వ్యాక్సిన్లు పంపించాలని ప్రధానికి లేఖ కూడా రాశారు. తాజాగా 6 లక్షలకు పైగా వ్యాక్సిన్లు గన్నవరం విమానాశ్రయంలో దిగుమతి అయినట్లు సమాచారం అందుతుంది. ప్రజలను త్వరితంగా వ్యాక్సినేషన్ చేయటం ద్వారా ఆంధ్రప్రదేశ్ మరోసారి చరిత్ర సృష్టించిందని భావించవచ్చు. అయితే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యాక్సిన్లు సరఫరా చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది.